థ్యాంక్ యూ డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి గారికి డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి గారికి థ్యాంక్ యూ డైట్ కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి గారికి కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాస్మోటిక్ డైట్ ఛార్జీలు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ అనేక సంవత్సరాల తర్వాత డైట్ మరియు కాస్మోటిక్ ఛార్జీలు పెంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాస్కులు పెట్టుకుని ఫ్లై కార్డులు ప్రదర్శించి వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన విద్యార్థి నిరుద్యోగుల స్వర్ణయుగంగా మారిందని చెప్పవచ్చు. ఒక పక్క వేగవంతంగా ఉద్యోగాలు భర్తీ చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ కొలువులిస్తూ, ఇంకో పక్క సంక్షేమ హాస్టల్లో విశ్వవిద్యాలయ హాస్టల్లో చదివే మూడవ తరగతి నుంచి అదేవిధంగా పీజీ వరకు చదివే విద్యార్థులకు మరి భోజన ధరలను అదేవిధంగా అలంకరణ వస్తు ధరలను కూడా 40% పెంచడం అనేది హర్షించదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా అడగకుండానే ముఖ్యమంత్రి గారు విద్యార్థుల యొక్క క్షేమాన్ని నిరుద్యోగుల యొక్క క్షేమాన్ని ఆలోచన చేసి పెంచుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వారి యొక్క ఎల్లకాలం మరి ఉండాలని చెప్పేసి, వారి యొక్క సేవలు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా భవిష్యత్తులో అది మరి నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ పడకుండా తక్షణమే ఉద్యోగాల భర్తీ కార్యక్రమం జాబ్ క్యాలెండర్ ద్వారా ఉంటుంది, 2 నెలల తర్వాత ఉంటుంది. వర్గీకరణ సంబంధించినటువంటి సామాజిక న్యాయం అంశం దాంట్లో ముడిపెట్టిన తర్వాత తప్పకుండా ఉద్యోగాల భర్తీ కార్యక్రమం కొనసాగుద్దని నిరుద్యోగులు తెలియజేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ పనిని ప్రతి ఒక్కళ్ళు కూడా అభినందించాల్సిందిగా మేమందరం కూడా విద్యార్థి నిరుద్యోగ యువతను కోరుతున్నాం.